నమస్తే అండి, నేను కుమారి. వెల్కమ్ టు అవర్ ఛానల్ రాయల్ గార్డెన్. ఈరోజు ఈ వీడియోలో పైనాపిల్ మొక్కని ఇంట్లో చాలా ఈజీగా పెంచుకోవచ్చు, అది ఎలాగో చూద్దాము. మన దగ్గర ఫ్లవర్ సీడ్స్, వెజిటేబుల్ సీడ్స్, లీఫీ గ్రీన్స్ ఉన్నాయండి, ప్లాంట్స్ కూడా ఉన్నాయి. మీకు కావాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి. ఇప్పుడైతే మనము మార్కెట్ నుంచి ఫ్రూట్స్ తెచ్చుకుంటూ ఉంటాం కదా, ఆ పైనాపిల్కి పైన పిలక ఏదైతే ఉందో దాన్ని కింద చూసారు కదా, ఆపిల్స్ అంతా కూడా కొంచెము రిమూవ్ చేసేసేయండి. ఎందుకంటే అవి మనము కొమ్మలు పెట్టినప్పుడు ఆ కింద ఆ పెటల్స్ అనేవి తగలకూడదండి, సాయిల్ కానీ వాటర్ కానీ. అందుకనేసి ఆ కింద ఉన్న పెటల్స్ అంతా కూడా కొంచెం 1 ఇంచ్ వరకు కూడా రిమూవ్ చేసుకోండి. మనకి ఇది బెస్ట్ సీజన్ అండి, జూన్, జూలై, ఆగస్ట్ ఈ 3 నెలల్లో ఎప్పుడైనా సరే మనము ఈ పైనాపిల్ మొక్కని నాటుకోవచ్చు. పైన ఈ పిలకని తీసుకుని మార్కెట్ నుంచి నాటుకోవచ్చు, చాలా బాగా ప్రాపగేట్ అవుతుంది. ఇప్పుడు మనము ఇది తీసుకున్నాం కదా, దీన్ని నేనైతే శాండ్ లో పెడుతున్నానండి. ఓన్లీ ఇసుక తీసుకున్నాను ఇక్కడ. మీ దగ్గర ఇసుక లేకపోతే నార్మల్ వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్ లో పెట్టేసి 1 వారం గనక పక్కన పెట్టేశారంటే చక్కగా వేర్లు వస్తాయి. ఆ వారము వాటర్ లో పెట్టినప్పుడు డైలీ 2 డేస్కి ఒకసారి వాటర్ చేంజ్ చేస్తూ ఉండాలండి. దాంట్లో కంటే కూడా ఇసుకలు అయితే చాలా బాగా రూట్స్ వస్తాయి, అంటే వాటర్లో కంటే మనము డైలీ వాటర్ చేంజ్ చేస్తూ ఉండాలి కదా. దీంట్లో అయితే మనకు ఇసుకలు అంత అవసరం ఉండదండి, డైరెక్ట్ గా పెట్టి వదిలేస్తే మనకు చక్కగా రూట్స్ వచ్చేస్తాయి. ఇక్కడ ఓన్లీ ఇసుక తీసుకున్నానండి. ఇసుక లేకపోతే మీ దగ్గర నార్మల్ గార్డెన్ సాయిల్ ఉంటుంది కదా, అంటే కంపోస్ట్ ఏమి కలపనటువంటి గార్డెన్ సాయిల్ అండి. ఎర్రమట్టి కానీ నల్లమట్టి కానీ ఏదైనా సరే తీసుకుని ఒక్కసారి వాటర్ చేయండి. అంటే ఎయిర్ గ్యాప్స్ ఉంటాయి కదా, అవంతా కూడా ఫిల్ అవ్వడానికి ఫస్ట్ ఒకసారి వాటర్ చేయండి. ఇప్పుడు మీరు తీసుకున్నటువంటి ఈ పైనాపిల్ పైన పిల్లక ఏదైతే ఉందో, మనం కిందంతా కూడా లీవ్స్ రిమూవ్ చేసాం కదా, 1 ఇంచ్ లోపలికి మీరు ఎక్కడ వరకు అయితే లీవ్స్ రిమూవ్ చేశారో అక్కడ వరకు డీప్ గా లోపలికి పెట్టేసేయండి. మళ్ళీ 4 డేస్కి ఒకసారి మాత్రమే వాటర్ ఇవ్వండి, ఒకవేళ వర్షం వస్తూ ఉంటే గనక వర్షంలో పెట్టేసేయండి. ఇది నేను జూను మొదటి వారంలో పెట్టానండి, అంటే మినిమము 2 నెలలు అయ్యింది మనం పెట్టి. మీకు కనిపిస్తుంది కదా పైన కొత్త చిగుర్లు కూడా రావడము, రూట్స్ అయితే ఎంత బాగా వచ్చాయో చూసారు కదా. 2 నెలలకంతా కూడా చక్కగా రూట్స్ వస్తాయండి. పైనాపిల్ ప్లాంట్ మనకి ఇప్పుడు జూలై ఎండింగ్ లో ఉన్నాం కదా, ఇప్పుడు కూడా పెట్టుకోవచ్చండి. ఆగస్ట్ లో అయినా సరే పర్వాలేదు, ఈ రైనీ సీజన్ లో ఎప్పుడైనా సరే మీరు పెట్టుకోండి, ఎంత బాగా రూట్స్ వచ్చాయి కదా. ఇప్పుడు మనము ట్రాన్స్ప్లాంట్ చేసుకుందాం. దీనికి పాట్ సైజ్ వచ్చేసి 12 ఇంచ్ పాటు లేదా 14 ఇంచ్ పాటు, చిన్న పాటే సరిపోతుందండి. పెద్ద కంటైనర్స్ ఏమీ దీనికి అవసరం ఉండదు. ఇప్పుడు దీనికి సాయిల్ మిక్స్ వచ్చేసి 50% గార్డెన్ సాయిల్ తీసుకోండి, 30% కంపోస్ట్ తీసుకోండి, కొంచెం వేపపిండి, కొంచెము ఇసుక కలుపుకోండి. ఎందుకంటే ఇవి రూట్ రాట్ వచ్చి ఈ కొమ్మ చనిపోతూ ఉంటుంది కాబట్టి మనకు డ్రైనేజ్ ప్రాపర్గా ఉండాలి. ఖచ్చితంగా మీ సాయిల్ మిక్స్లో ఇసుక ఉండేలాగా చూసుకోండి. ఇంత చక్కగా రూట్స్ వచ్చాయి కదా, ఇప్పుడు మనము ట్రాన్స్ప్లాంట్ చేసుకుందాం. మీరు వాటర్ చేసేటప్పుడు అండి ఓన్లీ 4 డేస్కి ఒకసారి మాత్రమే వాటర్ చేయాలంటే పైన టాప్ సాయిల్ చెక్ చేసుకొని టాప్ సాయిల్ డ్రై అయిన తర్వాత మాత్రమే వాటర్ చేయాలి. పైన మీరు ఒకసారి సాయిల్ చెక్ చేసుకోండి తేమ ఉందా లేదా, అప్పుడు మాత్రమే వాటర్ చేయాలి. ఎక్కువ ఓవర్ వాటరింగ్ చేశారంటే మనకు ఇంత బాగా వేర్లు వచ్చాయి కదా, ఇవి కూడా ఒక్కొక్కసారి కుళ్ళిపోతూ ఉంటాయి. తర్వాత ఫెర్టిలైజర్స్ ఏమి ఇవ్వాలి అంటే, మనం అన్ని రకాల మొక్కలకి 15 రోజులకు ఒకసారి ఏదో ఒక లిక్విడ్ కానీ కంపోస్ట్ కానీ సాలిడ్ రూపంలో లిక్విడ్ రూపంలో ఇస్తూ ఉంటాం కదా, సేమ్ అదే ఇవ్వండి. దీనికి మిల్లీ బగ్స్ ప్రాబ్లం వస్తూ ఉంటుందండి అప్పుడప్పుడు, అందుకని నీమ్ ఆయిల్ స్ప్రే చేస్తూ ఉండండి, ఫుల్ సన్లోనే ఉంచండి. మనకు ఫ్రూటింగ్ ఎప్పుడు వస్తుందంటే మినిమం అండి, మనం ఈ పిలకతో పెట్టాం కదా 24 నెలల నుంచి, అంటే 2 సంవత్సరాల నుంచి 2.5 సంవత్సరం టైం పడుతుంది మనకు ఫ్రూటింగ్ రావడానికి. ఎప్పుడెప్పుడు వస్తుందా అని మనము వెయిట్ చేయాల్సిన అవసరం లేదు, మినిమం 2.5 సంవత్సరం వెయిట్ చేయాలి. ఇదండి ఈరోజు వీడియో. చక్కగా మీరు కూడా పైనాపిల్ మొక్కని ఇంట్లో పెంచేసుకోండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.